ఆయన మీడియా ప్రేక్షకు మా అందరికీ నా వందనం నా పేరు డీజీ రవికుమ నేను గురు వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను ఇటీవల కాలంలో చాలామందికి తిన ఆహార పదార్థాలు సరిగా లేకుండా ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువగా అయిన తర్వాత ఈ జాండీస్ అనేది చాలామందిలో చోటు చేసుకుంటూ ఉంటుంది కళ్ళలో రంగు రావటం ఆకిలి కాకుండా ఉండటం ఏమన్నా తింటే వామిట్ కావటం తిన్న ఆహారం వాళ్ళలో మిగలదండి కడుపులో వస్తారంటుంది ఇమీడియట్గా వాంతులు అయిపోవడం ఇలాంటి సమస్యలు రెండోది వాళ్ళ వళ్ళు కూడా చాలా ఎండకపోతూ ఉంటుంది నిద్ర సరిగా రాదు ఇలాంటి సమస్యలు చాలా రకాలుగా పని ఇది ఉంటుంది దాంట్లో కామిల కుంభకామిల అని మూడు రకాలు ఉంటుంది ఒకటి జాండీస్ అనేది సాధారణంగా ఒకటి ఉంటుంది స్టేజ్ మారిందనుకోండి అది ఒకటో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అని రెండు మూడు రకాలు ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే కామిల కుంభకామిల అని మూడు రకాలుగా వు దాన్ని డివైడ్ చేస్తారు కుంభకామిల అంటే ఏమైతుందంటే తలకి కుంభం అంటే తల ఆ తలకి ఎప్పుడు ఎక్కువగా అవుతుందో అప్పుడు ఆ మనిషి డెడ్ లైన్ అని చెప్పి డాక్టర్ చెప్పేస్తాడు దీనికి మేము మా దగ్గర మందులు లేవని చెప్పేసి రిటర్న్ పంపించేస్తుంటారు అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడే మీరేం చేయాలంటే మీ చుట్టుపక్కల దొరికే ఒక చెట్టు ములికి నేను చూపిస్తాను ఇది దీన్ని మనము నేల ఉసిరికా అంటాం చాలా వరకు పొలాల్లో కావచ్చు దీంట్లో కావచ్చు ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది చిన్న చిన్న మొక్కలుగా మ్యాక్సిమం ఒక జాన రెండు జానాల వరకు కూడా పెరగచ్చుది పెరిగింది దీన్ని ఏం చేస్తామంటే ఆకు మాత్రమే మనం తుంచుకోవాలి ఎక్కువగా ఇంత మాత్రం తుంచుకొని ఒక అంత ఆకుని తీసుకొని బాగా నలగొట్టుకోవాలి నలగొట్టుకొని దాంట్లోకి మనం రెండు చిటికలు పసుపు పొడి కావాలంటే చేర్చుకోవచ్చు రెండు ఎల్లుల్లిపాయలు రెండు చిటికెలు పసు ఐదు మిరియాల పొడి వేసుకొని బాగా దంచి బాగా దంచిన తర్వాత దాన్ని తెల్లవారితో బాగా ఫ్రెష్గా ఉండే మజ్జిగ తీసుకోవాలి అంటే రాత్రి వేసి తెల్లవారితో వాడుకోవాలి మళ్ళీ తెల్లవారితో వేసిండేది మళ్ళీ సాయంత్రం వాడుకోవాలి ఇలా ఉండాలి ఎక్కువ పులుపు వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకా ఎక్కువ సమస్య వస్తుంది అలాంటిది మీరేం చేస్తారంటే బాగా దంచి దీన్ని ఏం చేస్తారంటే బాగా మజ్జిగలో కలిపేయండి కలిపేసి తాగేయండి ఇలా ప్రతినిత్యము చేస్తూ వచ్చారనుకోండి ఆ కామిలా అనే సమస్య ఎవరికి ఉందో వాళ్ళు తగ్గుతూ వస్తుంది వాళ్ళు ఎక్కువగా వాడాల్సినది చెరుకు రసం వాడాలి దాంట్లోకి మిరకాయ కానీ అల్లం కానీ ఏది వేసుకోకుండా ఖాళీ చెరుకు రసమే ఎక్కువ వాడండి తెల్లవారి మధ్యాహ్నం మూడు రెండు పూట్లు వాడుకోండి మళ్ళీ సాయంత్రం వాడకండి ఈ మందు మాత్రం తెల్లవారి పూట మళ్ళీ సాయంత్రం పూట రెండు పూట్లు వాడుకుంటూ వచ్చారనుకోండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది తగ్గుతూ వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఎవరికైనా సమస్యలు ఉన్నవాళ్ళు కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు అలా కాని పక్షాన మీకు అంటే స్వల్ప ప్రమాణంలో సమస్యలు ఎవరికైనా ఉన్నవాళ్ళు ఏదైనా చే చేసుకోవాలంటే మా వీడియోస్ కింద నెంబరు వస్తూ ఉంటుంది వాహిని మీడియాను కొట్టారనుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి వస్తుంది ప్రతి ఒక్క వీడియోను దాంట్లో ఉంటుంది ఆ వీడియోలో ఎలా చెప్పారో దాన్ని ఒకసారి కాకపోతే నాలుగు సార్లు చూడండి చూసినప్పుడు మీకు కూడా అనుభవం వస్తుంది ఎలా వాడుకోవాలా ఏ పర్సంటేజ్లో తీసుకోవాలని మొత్తం డీటెయిల్గా చెప్పింటాం దాని ప్రకారం మీరు వాడుకుంటూ రావచ్చు ఏ ఒక్క వీడియో చూసినా కూడా మీకు దాంట్లో పరిపూర్ణ వివరణ ఉండే ఉంటుంది అదే ఈరోజు ఏమిటంటే చెల్లినప్పటి నుంచి వచ్చి పెద్దవాళ్ళ వరకు వచ్చేది ఏంటి కాల్షియం ప్రాబ్లం కాల్షియం అంటే మోకాలలో నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు ఎముకల్లో ఎప్పుడు కాల్షియం అనేది మనకు తగ్గుతూ వస్తుందో అప్పుడు ఈ మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ అంటారు ఇవంతా మొత్తం ఈ మోకాల నొప్పులు వస్తుంటాయి లేదంటే నడుము నొప్పి వస్తుంటుంది లేదా వెన్నెముక ఎల్ ఫోర్ ఎల్ త్రీని ఇలా నాలుగు రకాలు ఐదు రకాల మందులు ఎల్ ఫో ఎల్ వన్ ఎల్ టూ ఇలా వస్తూ ఉంటుంది లెక్క చెప్తూ ఉంటారు మణికట్టు ఉంటాం దాన్ని వెన్ను పూస అంటాం ఆ వెన్ను పూస అరుగుదల అయినప్పుడు ఏమవుతుందంటే నరాలు బల్జ్ అవుతాయి నరాలు దాంట్లో చిక్కుని ఏం చేస్తుందంటే విపరీతమైన పెయిన్ వచ్చి పీడిస్తూ ఉంటుంది అలాంటి వారు కావచ్చు కాల్షియం లోపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక చెట్టు ములికి చూపిస్తాను ఆ చెట్టు ములికిని మీకు మీరుగా దొరికిన చోట తెచ్చుకొని ఎండబెట్టుకోండి ఎండకంటే ఎండ కంటే చిన్న చిన్న పీసులు చేసి నీళ్ళలో ఆరబెట్టుకోండి కనీసమైనా కూడా ఆరేయడానికి రకాస్త నిదానం అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆరేటప్పుడు కంపల్సరీ ఒక నెల రెండు నెలలు పడుతుంది దాన్ని చిన్న చిన్న పీసులు చేసినప్పుడు అప్పుడు దాన్ని తీసి చూర్ణం చేసుకొని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళల్లో మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ ఆ ఒక అనేది ఒంట్లో మోకాల నొప్పులు కావచ్చు కాల్షియం కావచ్చు ఆ అనేది కంపల్సరీ మీకు పెరుగుతూ వస్తుంది ఇదే చూడండి నాలుగు పచ్చాల నల్లేరు ఉంటాం దీన్ని నాలుగు పట్లుంటుంది దీంట్లో నాలుగు పట్లు ఉంటుంది దీన్ని చాలా అద్భుతమైన చెట్టు మూలిక ఇది ఈ నల్లేరుని మనం పచ్చడిలాగా కూడా చేసుకొని తినచ్చు ఎలాగంటే చూడండి ఇది బాగా కాస్త లేతగా ఉంది దీన్ని ఇలా తీసామనుకోండి ఏర్లు వచ్చే పైన నార పట్టు వచ్చేస్తుంది ఇలా తీసుకొని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా తీసి మొత్తం నార తీసేయాలి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి బాగా నువ్వుల నూనెలో వేయించుకోవాలి నువ్వుల నూనె వేసి వేయించుకొని కాస్త ఎల్లుల్లిపాయలు మిరియాలు తగువైన ఇది పెట్టి పచ్చిమిర్చి ఇలాంటివి వాడుకోకుండా పచ్చడిలాగా చేసుకొని ప్రతినిత్యము తినవచ్చు లేదా వారానికి రెండు సార్లు మూడు సార్లు తినవచ్చు లేదా వారానికి ఒక్కసారైనా తింటూ వచ్చారనుకోండి ఆ కాల్షియం అనేది ఒంట్లో చాలా లోపించి ఉంటుంది అలాంటి కాల్షియం మీకు వృద్ధిగా వృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది మీకు ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే ఈ నాలుగు పచ్చల నల్లేరు ప్రతి పచ్చడి కూడా చేసుకొని తినచ్చు దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు కాదనే ఉంటే దీన్ని పీసులు పీసులుగా చేసి పౌడర్ చేసుకొని ప్రతినిత్యం వాడుకుంటూ వచ్చారనుకోండి మీకు ఆ కంపల్సరీ ఆ ఒక్క సమస్య అనేది లోపించిండేది క్లియర్ అయితే వస్తుంది ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన మాకు మోకాల నొప్పులు నడుముల నొప్పులు ఎక్కువ ఉన్నాయండి చాలా సమస్యలు ఉన్నాయి మోకాల చిప్పలు అరుగుదలయిపోయినాయి మార్చాలంటున్నారు డాక్టర్లు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు ఉంటాయి ఆ మందులు మేము పంపిస్తూ ఉంటాము మీ యొక్క ఆరోగ్యాన్ని నయంగా క్లియర్గా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం